మేషరాశి వారికి ఈ వారం పరిస్థితులు కొంచెం అనుకూలంగానే వెళ్తుంటాయి. అయితే మిశ్రమ ఫలితాలు వస్తున్నప్పటికీ కూడా గతంలో ఇచ్చినటువంటి హామీలు నిలుపుకోవడం కోసంగా, అంటే మీరు ఒక మాట ఇచ్చి ఉంటారు, ఆ మాట నిలుపుకోవడం కోసం చేసే ప్రయత్నానికి కొంచెం శ్రమ ఎక్కువగా ఉంటుంది. అట్లాగే ద్వితీయంలో కుజసంచారం మొదలవుతూ ఉండడం వల్ల రెండో ఇంట్లో లగ్నంలో అంటే మేషరాశిలో రాహువు వల్ల కొంతమేర వాహన గండాలకి వీటికి ఆస్కారం ఏర్పడుతుంది. ఉదర సంబంధమైన అనారోగ్యాలకి, అట్లాగే ఎడమ వైపు పార్శ్వం అంటారు ఈ పక్క, ఈ పార్శ్వం ఫ్రాక్చర్స్కి గురయ్యే అవకాశాలు ఇటువంటివి ఉంటాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు జ్యోతిషాస్త్రము ఎందుకు ఉంటుంది అనేది మనం లాస్ట్లో కూడా చెప్పబోతాను. ఇప్పుడు జ్యోతిషాస్త్రం గురించి మీరు అడగాలి కూడా నేను చెప్తాను. కాబట్టి ఖచ్చితంగా ఈ రాశివారైతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే హెల్మెట్ లేకుండా బయటకు వెళ్ళడం కానీ, ఓవర్ స్పీడ్తో వాహనం నడపడం కానీ, రాహుకాలం యమగండం చూడకుండా వాహనం తీయడం కానీ, ఇటువంటివి చూడకుండా చేయడం మంచిది కాదు. కొంచెం జాగ్రత్తగా చూసుకొని పరిమిత వేగంతో బండి దూడడం కానీ ఇటువంటివి మంచివి అవుతాయి. అనవసరమైనటువంటి ప్రయాణాలను తగ్గించుకోవడం కూడా మంచిది. ఇక క్రయ విక్రయాలు, ఒప్పందాలు ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి ఉద్యోగంలో గెజిటెడ్ కేడర్ దాటినటువంటి అధికారులు, గెజిటెడ్ ఎంప్లాయర్స్ అంటారు, ఆ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చేటువంటి ఎంప్లాయర్స్ ఎవరైతే ఉంటారో మేషరాశిలో ఉన్నటువంటి వారు, వారికి ఈ వారం చాలా ఆకస్మికమైనటువంటి లాభాలు వస్తాయి. అంటే లాభాలు మీన్స్ అంటే ఉద్యోగ లాభాలు అని అర్థం. ఆదాయం అంటే ఏదో మార్గం కాదు, వారు పెట్టుబడులు వ్యక్తిగత ఆదాయాలు కూడా పెరుగుతాయి. అంటే వారు ఏదో ఒక ప్లాట్ తీసుకొని ఉంటారో, ఏదో వారికి వచ్చిన వేతనం, ఇటువంటివన్నీ కూడా బాగా పెరుగుతాయి. సమయానికి ధనం వారికి సవ్యంగా చేతికి అందుతుంది. వారు శుభకార్య నిమిత్తంగా చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి. అవివాహితులు ఎవరైతే ఉంటారో వారికి వివాహ విషయంలో శుభం కలుగుతుంది. విద్యార్థులకి బాగుంటుంది. ముఖ్యంగా రైతులకి ఈ వారం అద్భుతమైన ఫలితాలు, వాడు ఆర్థిక లాభాలు పొందేటువంటి స్థితి ఎక్కువగా ఈ మేషరాశిలో కనబడుతుంది.